హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ స్టైల్ వీడియోస్ బై రమ్య సో ఈరోజు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెం సోరకాయతో గారెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ సోరకాయని తురిమి పెట్టుకోవాలి ఈ విధంగా తర్వాత అందులోకి కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా దంచాను దంచి ఇందులోకి యాడ్ యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకున్నాను ఆ తర్వాత కొంచెం శనగపప్పు అలాగే పెసరపప్పు కూడా నానబెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలి మనకి డైరెక్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా అందుకోసమని ఈ విధంగా నానపెట్టేసుకొని వేసుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా మొత్తం వాటర్ లేకుండా తీసేసి ఇందులో యాడ్ చేస్తున్నాను తర్వాత మనకి ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి మంచి టేస్ట్ కోసం అలాగే జీలకర్ర వేసుకోవడం వల్ల మనకి ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది తర్వాత సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనకి టేస్ట్కి సరిపోయే అంత నేను ఇక్కడ సరిపడా యాడ్ చేశాను తర్వాత ఇందులోకి మనం కొంచెం బియ్య పిండి యాడ్ చేసేసుకోవాలి ఎక్సెస్ అంటే వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు సోరకాయ నుంచి వచ్చే వాటరే సరిపోతుంది అలా మనకి ఆ వాట్ ఆ సోరకాయ నుంచి వచ్చే వాటర్ సరిపోయేంత వరకే పిండి మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఈ విధంగా మొత్తం అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి సో మనకి పిండి ఈ విధంగా ఉండాలి బాగా పల్చగా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఇలా ఉండాలన్నమాట ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ అనేది పెట్టేశాను హీట్ అవుతుంది ఇక్కడ మనం చిన్న చిన్న గారెల్లాగా ఒత్తుకోవాలి కాబట్టి ఒక కవర్ తీసుకొని కొంచెం వాటర్ అలా తడుపుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట మనకి గారెలకి ఇలా ఒత్తుతామో అలాగే ఒత్తేసి చిన్న హోల్ అనేది చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి గారెలు బాగా అన్నమాట లోపల కూడా పచ్చిగా ఏమీ ఉండకుండా సో ఈ విధంగా మనం కవర్కి పెట్టేసాం కదా అలా ఈజీగా వచ్చేస్తుంది వాటర్ అనేది పెట్టుకుంటూ మనం ఒత్తుకున్నట్లయితే ఈ విధంగా ఒక్కొక్కటి ఒత్తుకుంటూ ఆయిల్లో వేసేయాలన్నమాట మనకి ఆయిల్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా వేసేస్తే మనకి బాగా ఫ్రై అవుతుంది బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఏమీ లేవు ప్రిపేర్ చేసుకోవాలి త్వరగా అయిపోవాలి అని అంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్నాక్ ఐటమ్ అనేది ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది తినడానికి కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే ఈ విధంగా మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా ఫ్రై చేస్తే చూడండి ఈ విధంగా ఉంటుంది బాగుంది కదా చూడ్డానికి కూడా సో ఈ విధంగా అలా అన్నీ ఫ్రై చేసుకున్నాను నేను ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ బౌల్లోకి తీసేస్తున్నాను ఇంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలా అలాగే తొందరగా కూడా అయిపోతుంది సోరకాయ కర్రీ తినడానికి ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా ఎలా అయితే తింటారో ఆ విధంగా ప్రిపేర్ చేయాలి అంటే ఇలా ప్రిపేర్ చేయడం వల్ల అది సోరకాయ అని కూడా వాళ్ళకి తెలియదు కదా అందుకోసం అని కూడా చాలా చలువ కాబట్టి హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే బాగుంటుంది సో ఇలా మొత్తం అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసాను అంతే మీకు కనుక నచ్చితే మీరు కూడా ఒక ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కమెంట్లో కూడా చెప్పడం మర్చిపోద్దు ఓకేనా ఇంకా ఇలాంటి ఏమైనా రెసిపీస్ కావాలంటే మాత్రం నాకు కమెంట్లో చెప్పండి తప్పకుండా ట్రై చేస్తాను ఈ విధంగా అన్నీ ఇలానే ప్రిపేర్ చేశాను చూసారు కదా ఇలా ఉన్నాయి ఇంకా టీ టీలోకి కూడా టీ తాగుతూ తింటే కూడా చాలా బాగుంటాయి ఇంకా ఈ స్నాక్ ఐటమ్ అనేది రొటీన్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా సో మీ అందరూ ఎప్పుడైనా రెగ్యులర్గా తిని బోర్ కొడుతుంది డిఫరెంట్గా ఏమైనా కావాలి అంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా చూడండి ఎంత క్రిస్పీగా కూడా ఉన్నాయో సూపర్ ఉన్నాయి ఇక్కడ నేను తిన్నాను కదా అందుకే చెప్తున్నాను సూపర్ ఉన్నాయని చూడండి సో ఇక్కడ అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసేసాను ఇక్కడ చూడండి పిండి మొత్తం అయిపోయింది అదే చూపిస్తున్నాను మీకు లాస్ట్ వన్ అని చెప్పేసి చాలా ఫన్నీ కదా ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై ఐటెం అయినప్పటికీ మనం అప్పుడప్పుడు అలా ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఇందులోకి పప్పులు కూడా యూజ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది తిన తినడానికి కూడా హెల్త్కి కూడా మంచిది సోరకాయ సోరకాయ అలాగే పప్పులు యూజ్ చేశాం కాబట్టి ఇంకా చాలా ఇష్టపడతారు తినడానికి మీ పిల్లలు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఇవ్వండి వాళ్ళకి కూడా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసాను కదా నేను ఇంకా మనం మేము టీ తాగుతూ తినేసేయడమే ఇన్ అంతే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఎంతసేపు అండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే టైం పడుతుంది కాకపోతే ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది చేయడానికి ఇంతే లాస్ట్లో నేను అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి రెడీ చేసి పెట్టేసుకోవడమే అంతే ఇక్కడ చూసారు కదా నేను స్టవ్ ఆఫ్ కూడా చేశానని చెప్తున్నాను సో ఇక్కడ స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే మేము ఎంచక్క టీ తాగుతూ తినేస్తామన్నమాట సో ఇంతే ఈరోజు వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ అలాగే ఎలా వచ్చాయో టేస్ట్ ఎలా ఉందో కూడా కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ అయినా కావాలి అని అంటే మాత్రం కమెంట్లో చెప్పండి నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసిపెట్టి ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అండ్ అలాగే పక్కన ఒక బెల్ బటన్ కూడా వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది సో ఇక్కడ చూడండి మనకి గారెలు అనేవి ఏ విధంగా క్రిస్పీగా వచ్చాయో చూపిస్తున్నాను మీకు చూసారా అన్ని గారెలు ఈ విధంగా వచ్చాయి ఇక్కడ నేను ఎలా వచ్చాయో అని మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట అన్నీ ఈ విధంగా మనకి మంచిగా క్రిస్పీగా వచ్చాయని చూ చూపిస్తూ ఉన్నాను సో చూడండి ఇక్కడ మనకి ఎంత క్రిస్పీగా కూడా ఉన్నాయో లోపల అదే చూపిస్తూ ఉన్నాను మీకు సో ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్